అక్రమాలకు పాల్పడడంలో అవినీతికి పాల్పడడంలో చంద్రబాబు నాయుడు దిట్టాని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నాన్ని టీడీపీ నేతలు తినేశారని పేర్కొన్నారు. అక్రమంగా అవినీతి చేశారని అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారంటూ ఎద్దేవా చేశారు. సిగ్గే ఉండా చంద్రబాబుకి సిగ్గు రాకపోతే చెప్పేటువంటి వాడికైనా సిగ్గుండా నేను అడుగుతున్నా ఎవడన్నా ఈరోజు పాపం చెప్తున్నారు నేను అంతా కలిపి అన్ని మోగిచ్చారు ఎక్కడ పెడితే అక్కడ విజిల్స్ అంట ఎక్కడ పెడితే అక్కడ కంచాలు గరికలు తీసుకుని సిగ్గే ఉండా మీకు 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మోగించినటువంటి అవినీతి మీకు కనపడలేదా అందుకే చంద్రబాబు నాయుడు పరి సెట్ అయింది ఇప్పుడు ఇంట్లో ఏగల మాత జైల్లో దవాల మాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఇంట్లో ఏగల మాట జైల్లో దొంగల మాట ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా మీరు నిరుద్యోగుల కంచాలు ఈరోజు నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సినటువంటి అన్నాన్ని తినేసినటువంటి వాడు చంద్రబాబు అటువంటి లంచాలు తిని ఈరోజు కంచాలు మోగిస్తా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల పేరిట నీచమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు దిట్ట కానీ మేము ఇప్పుడు అంటారు ఎంత నీచమైనటువంటి అవినీతికి నిరుద్యోగులు పాపం శిక్షణ తీసుకుని ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్లాల్సినటువంటి బిడ్డలు వాళ్ళ పేరుతో 3200 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడి అప్పనంగా 370 కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు నువ్వు మరలా సిగ్గు లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నారు నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సినటువంటి అన్నాన్ని తిన్నటువంటి నీచుడు చంద్రబాబు కాదనేటువంటిది ఆలోచన చేయకుండా ఈరోజు మీరు మీరు రకరకాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు అవినీతి అక్రమం అరెస్టు సక్రమం ఎందుకంటే నువ్వు అవినీతి అక్రమంగా చేశావు అరెస్టు సక్రమంగా జరిగింది మీరేం చెప్పదలుతున్నారు అవినీతి సక్రమం అరెస్టు అక్రమం అని చెప్తున్నారు అందుకే ఈ విధంగా ఎత్తుకుని ఏళ్ళలో గేళ్ళలో రకరకాలైనటువంటి ఎత్తుకొని వస్తున్నారు ఈరోజు నేను చెప్తున్నాం 2 కోట్ల 35 లక్షలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు డీబీటీ కింద పేదలకు ఇస్తే పేదల పేరుతో నిరుద్యోగుల పేరుతో దోచుకున్నటువంటి చరిత్రమేది దాని గురించి మీరు మాట్లాడటంలా కాబట్టి